జై శ్రీమన్నారాయణ. గుమ్మానికి ఈ దండలు వేస్తే దరిద్రం పడుతుంది అనేసి మీరు హెడ్లైన్లో చూసే ఉంటారు. ఏంటి అంటే, ఏంటమ్మా గుమ్మానికి వేసే దండల వలన దరిద్రం ఎందుకు వస్తుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటేనండి ఇది స్పీడ్ యుగమే నేను కాదన్నా, కానీ మరీ దారుణంగా తయారైపోయారండి. ఎంత స్పీడ్ యుగంలోనైనా సరే డబ్బులు లేకపోతే మనం సుఖంగా ఉండగలమా? కడుపు నిండా తిండి తినకపోతే మనం సుఖంగా ఉండగలమా? ఒకరోజు రెండు రోజులు మూడో రోజునైనా భోజనం చేయాలి కదండి. అలాగే మనం ఏం చేసినా కూడా మనం చేసిన పనికి గుర్తింపు రావాలన్నా, అందులోనూ మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాబిడ్డలతో సకల సంతోషాలతోటి ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్నా కూడా మన ఇంటి సింహద్వారమే మనకి హెల్ప్ చేస్తుంది. కానీ చాలామంది ఇళ్ళకి నేను చూస్తానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే, గుమ్మాన్ని అలంకరించమన్నారనేసి ప్లాస్టిక్ దండలు తీసుకొస్తున్నారండి. ప్లాస్టిక్ పువ్వులు తీసుకొచ్చేసి దానికి విపరీతంగా, అంటే మామూలుగా కాకుండా ఏకంగా ఒక రకంగా దండలు తీసుకొస్తే మనం ఎంత ఖర్చు అవుతుందో అలాగే వీళ్ళు శుభ్రంగా అంటే పూర్తిగా గుమ్మంతా నిండిపోయేటట్టు ప్లాస్టిక్ దండలు గుచ్చేస్తున్నారు. మళ్ళీ లోనికి వెళ్తే ఎన్ని గుమ్మాలు ఉన్నాయి ఇంట్లో, ఆ గుమ్మాలన్నిటికీ ప్లాస్టిక్ దండలేనండి. ఎక్కడైతే ప్లాస్టిక్ దండలు వాడతారో అక్కడ దరిద్ర దేవతే కూర్చుంటుంది, లక్ష్మీదేవి కూర్చోదు. ఫస్ట్ తెలుసుకోండి, మీకు స్తోమత లేదు, మీరు గుమ్మాన్ని అలంకరించాలనుకుంటున్నారు, ఒక్క పువ్వు తీసుకురండి, ఒక మల్లె పువ్వు, ఒక గులాబీ పువ్వు. మీరు స్తోమతకి గులాబీ పువ్వు తెచ్చుకోలేరా? గులాబీ పువ్వు తెచ్చుకోండి. ఆ గుమ్మం గడప మీద అటొక పువ్వు ఇటొక పువ్వు పెట్టుకోండి. లేదా మీరేం చేస్తారు, పచ్చని తోరణాలు, మీకు నేను చెప్పనే చెప్పాను, తోరణానికి ఖర్చు ఏమవుతుందండి? చక్కగా మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళడం, నాలుగు ఆకులు కోసుకురావడం, తోరణం కింద కట్టేసుకుంటాం, అలా చేయండి. అంతేగాని ప్లాస్టిక్ పువ్వులు పెట్టమని ఎవరు చెప్పారు? ప్లాస్టిక్ పువ్వులు పెట్టడం వలన వచ్చే అనర్థాలు, ఎన్నో అనర్థాలు ఉంటాయండి, ఎన్నో కష్టాలు ఉంటాయి, మనకు తెలీదు మనం ఇలా పెట్టడం వల్ల మనం దరిద్రం అనుభవిస్తున్నాం అనేసి. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తారంటే, ఇంట్లో దేవుడి ఫోటోలకు కూడా ప్లాస్టిక్ దండలు పడేస్తారండి. అది అసలు వెయ్యడం, మీరు తల్లో పెట్టుకునే పువ్వు ప్లాస్టిక్ది అయితే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం ఎప్పుడైతే మనం అనుభవించేది ఎలా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో, భగవంతుడికి కూడా అలాగే ఉంటుంది కదా. గృహలక్ష్మి అందులోనూ ద్వారలక్ష్మికి అలాగ ప్లాస్టిక్ దాంట్లో వేసారనుకోండి, ఆవిడకి ఎంత చిరాకు వస్తుంది? ఆ చిరాకు 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 పెరిగిందని చోటే దరిద్ర దేవత కూర్చుంటుంది. కాబట్టి మీరు ఓపిక ఉంటే మామూలు దండలు తెచ్చుకొని వేసుకోండి, లేదు అని అనుకుంటే తోరణాలు కట్టుకోండి, లేదు అని అనుకుంటే ఒక్క పువ్వు పెట్టుకోండి, అంతేగాని ప్లాస్టిక్ అనేదే వాడకండి. ఇంకొకటి ఏంటంటే, క్లాత్తో చేసినవి ఉంటాయండి, పోనీ ఆ క్లాత్తో చేసినవి ఏమన్నా తీసుకొచ్చుకుని వేసుకుని చక్కగా నీట్గా వారానికి ఒకసారి వాష్ చేసుకుంటాం, ఏదో చేయండి. అయినా అవి కూడా మంచిది కాదండి. ఎప్పుడైనా సరే పువ్వు అనేది సువాసన భరితంగా ఉండాలి. ఆ పువ్వుని స్వామికి సమర్పిస్తేనే మీకు ఆనందకరమైన జీవితాన్ని స్వామి అమ్మ ఇవ్వగలుగుతారు. కాబట్టి ప్లాస్టిక్ పువ్వులు కానీ ప్లాస్టిక్ దండలు కానీ ఎవరైతే గుమ్మాలకు వేశారో అది అర్జెంటుగా తీసేసి చక్కగా నీట్గా శుభ్రంగా పసుపు నీళ్ళతో కడిగేసి పసుపు కుంకాలతో బొట్టు పెట్టుకుని ఆ ద్వారలక్ష్మికి, తల్లి ఇన్నాళ్ళు నేను చేసింది తప్పు అమ్మా, క్షమించమ్మా, నా ఇంట్లో దరిద్ర దేవత వెళ్ళిపోయి నువ్వే స్థిరంగా ఉండమ్మా స్వామితో సహా అనేసి వేడుకోండి. ఖచ్చితంగా ఆ తల్లి మిమ్మల్ని కరుణించడం అనేది చేస్తుంది. జయ శ్రీమన్నారాయణ.